नमस्कार ना पेर इंदुमति नेन पदव तरग चदुवुतुन्नानु ई रोजु नेनु चेप्पबोयेदी सूर्यवंशानिकी चेंदिन भगीरथुडु सूर्यवंशराजैन सगरुनिकी केशिनी सुमतिनि इद्दरु भार्यलु उंटारु केशिनिकी 60,000 मंदि कुमारुलु उंटारु सगरुनि अश्वमेध यागान्नि भंगं चेयडानिकी इंद्रुडु तन यागाश्वान्नि पातालंलो बंधिंचाडु ఆ అశ్వాన్ని వెతకడానికి వెళ్ళిన సగరుని 60,000 మంది కుమారులు కపిమహాముని శాపం వల్ల బూడిదరాసులుగా పడి ఉన్నారు. వారికి ఉత్తమ గతులు లభించాలంటే దివి నుండి గంగను భూమికి తీసుకురావాలి. అందుకోసం సగరుడు, సగరుని కుమారుడు అసుమంజసుడు, అసుమంజసుని కుమారుడు అంశుమంతుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. చివరికి అసుమంతుని కుమారుడు దిలీపుని కుమారుడు భగీరథుడు తమ ముత్తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగ కోసం తపస్సు చేశారు. గంగ ప్రత్యక్షమై నేను భూమి మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నా వేగాన్ని భరించగల నాదుడు ఎవరు అని అడగగా మళ్ళీ భగీరథుడు శివుని కోసం తపస్సు చేస్తాడు. శివుడు అనుగ్రహించి దివ్య గంగను తన తలపై మోపి జటాజూటంతో బంధిస్తాడు. భగీరథుడు అడగగా ఒక పాయను నేలపైకి విసురుతాడు. ఆపై అలా భగీరథుని వెంట గంగ పరుగులు తీస్తూ జాహ్నముని ఆశ్రమాన్ని ముంచెత్తింది. దాంతో జాహ్నముని కోపం వచ్చి గంగనంతటిని తన నోటితో తీసుకుంటాడు. మళ్ళీ భగీరథుడు అడగగా చెవిలో నుంచి విడిచిపెడతాడు. చెవికి జాహ్ను అనే పేరు ఉంది. జాహ్ను నుంచి విడిచిపెట్టబడింది కాబట్టి గంగాదేవికి జాహ్నవి అనే పేరు వచ్చింది. ఆపై సాగరంలోకి ప్రవేశించి పాతాళానికి చేరి సగరుని 60,000 మంది కుమారులకు ఉత్తమ గతులు సంప్రాప్తించింది. ధన్యవాదం. అందరికీ నమస్కారం. నా పేరు బి గాయత్రి. నా స్నేహితురాలి పేరు ఐ దీపిక. మేము ఈరోజు చెప్పబోయే అంశం ఐదుగురు బలాఢ్యులు. ఈ ఐదుగురు బలాఢ్యులు ఒకే నక్షత్రంలో పుట్టిన కారణంగా ఎవరు మొదట ఒకరి చేతిలో మరణిస్తారో మిగిలిన ముగ్గురు కూడా అతని చేతిలోనే మరణిస్తారు. ఆ నక్షత్రం పేరు పూర్వాషాఢ నక్షత్రం. ఇది ఈ ఐదుగురు బలాఢ్యులకి ఉన్న ప్రత్యేకత. మొదటిగా నేను మీకు పరిచయం చేస్తున్న దుర్యోధనుడిని. దుర్యోధనుడు గాంధారి ధృతరాష్ట్రుల పుత్రుడు. గాంధారి గర్భవతిగా ఉన్న సమయంలో కుంతీదేవి ధర్మరాజును ప్రసవించిన విషయం తెలుసుకున్న గాంధారి 12 మాసములు తన అతురత వలన తన గర్భాన్ని తానే చేతులతో గుద్దుకొని బలవంతంగా ఒక మృత శిశువును ప్రసవించింది. ఆ విషయం తెలుసుకున్న వ్యాసుడు హస్తినకు వచ్చి కోడల్ని మందలించి ఆ పిండం వృధా కాకుండా నోటొక్క ముక్కలుగా చేసి నేతి కొండలలో భద్రపరుస్తాడు. దానిని చల్లని నీటితో తడుపుతూ ఉండమని చెప్తాడు. వ్యాసుడి ఆదేశానుసారంగా చేయగా దానిలో పెద్ద పిండం పరిపక్వమై దానిలో నుంచి దుర్యోధనుడు జన్మిస్తాడు. దుర్యోధనుడు జన్మించి కాస్త పెద్దయ్యాక పాండవుల మీద కక్షను పెంచుకుంటాడు. కక్షను పెంచుకున్న కారణంగా వారిని హతమార్చాలని అనుకున్నాడు. ఎలాగోలా చేసి వారిని కురుక్షేత్ర యుద్ధం ప్రకటించారు. కురుక్షేత్ర అని ఎందుకు పేరు వచ్చిందంటే వాళ్ళది కురువంశం కాబట్టి అందుకు కురుక్షేత్ర యుద్ధం అని దానికి పేరు వచ్చింది. తర్వాత చెప్పబోయే అంశం బకాసురుడు. బకాసురుడు చాలా క్రూరమైన రాక్షసుడు. ఎవరిని పడితే వారిని చంపి తినేసేవాడు. తను ఆకలి వేసినప్పుడు అలా తినేసేవాడు. అలాగని దాన్ని సహించలేక వాళ్ళ ఊరి పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు. 2 దున్నపోతులు, ఒక ఎద్దుల బండి అన్నాన్ని తనకి పంపించాలని అనుకున్నారు. ఆ రోజు పాండవుల ఆశ్రమం ఇంటి వంతు వచ్చింది. వారు తనకి ఒక్కడే కొడుకు కాబట్టి గృహస్థు నేను పోతానని, గృహస్థు ఇల్లాలు నేను పోతానని, కూతురేమోని ఎప్పుడైనా నేనే కదా బయటికి వెళ్లాల్సింది, నేనే పోతానని ఇల్ల కూతురు అన్నది. అందరూ ఒకరినొకరు కావలించుకొని ఏడుస్తున్నారు. ఆ విషాదం చూసిన కుంతీదేవి, నేను నా భీముణ్ణి పంపిస్తాను, మీరెవ్వరూ ఆహారం అవ్వసరం లేదు, మీరు సంతోషంగా ఉండొచ్చు అని చెప్తుంది. అనుకున్న కారణంగా భీముడి దగ్గరికి వెళ్ళి, నాయన భీమసేన, నేను వాళ్ళకి మాట ఇచ్చాను, నువ్వు ఎలా అయినా అది నెరవేర్చాలి అనుకొని అంటుంది. తర్వాత ఎంతమంది నీకు ఇలా ఆహారం కావాలని బకాసురుణ్ణి భీముడు చంపేస్తాడు. నేను తరువాత చెప్పబోయే అంశం కీచకుడు. కీచకుడు మహాభారతంలో విరాట పర్వంలో వచ్చే పాత్ర. కీచకుడికి సింహబలుడు అనే పేరు కూడా ఉంది. కీచకుడు విరాటరాజు అయిన తన భార్య సుదేష్ణ తమ్ముడు. కీచకుడు ద్రౌపదిని అవమానించిన కారణంగా తరువాతి రోజు నతనశాలలో భీముడు కీచకుడిని చంపేస్తాడు. ఆ తర్వాత నేను చెప్పబోయే అంశం జరాసంధుడు.
జరాసంధుడు పరమశివ భక్తుడు మేధాశక్తి అనే ఒక ఋషి ప్రభావం వల్ల తను పుడతాడు అనుకోకుండా బృహాదుడు ఒక మహర్షి దగ్గరికి వెళ్ళి తనకి సంతానం కావట్లేదని చెప్పి తన దగ్గర ఒక ఫలమును తీసుకుంటాడు ఆ ఫలమును వాళ్ళ భార్యకు ఇచ్చి వాళ్ళని సేవిస్తే వాళ్ళకి పిల్లలు కలుగుతారని ఆ చంద్రకౌళిక మహర్షి చెప్తాడు తనకి ఆ ఋషికి మహర్షికి తెలియనిది ఏమంటే తనకి ఇద్దరు భార్యలు ఉన్నారు చెరు సగం ఇచ్చి వారికి ఇస్తే ఒక సగం సగం శిశువులు వారికి పుడతారు పుట్టిన కారణంగా రాజు కోపంతో నాకు ఇలాంటి శిశువులు వద్దు వాళ్ళని రాజధాని ఆవలు పడేసి రండి అని చెప్తారు ఆవలు పడేసిన తర్వాత ఆ రాక్షస శిశుకు ప్రాణం వస్తుంది గట్టిగట్టిగా అరుస్తుంది మహర్షి మళ్ళీ తిరిగి బృహాదుడికి రాజధానికి వచ్చి జరాసంధుడు ఎప్పుడైనా ఒక పరమశివ భక్తుడు అవుతాడని చెప్తాడు చివరికి భీముడు జరాసంధుని చంపుతాడు నేను చివరగా చెప్పబోయే అంశం నలుగురిని హతమార్చిన భీముడు భీముడు వాయుదేవుని అంశమున పుట్టిన కారణంగా పుట్టుకతోనే అమిత బలాశాలి పుట్టిన 10వ రోజు ఒక లోయలో పడి బండ రాతి మీద పడిపోతే ఆ తాకిడికి రాయి చూర్ణమైపోయింది కానీ భీముడికి ఏమీ కాలేదు అది చూసి కుంతీదేవి ఆశ్చర్యపోయింది దుర్యోధనుడు భీముడిని చంపాలనుకొని నీటిలోని విసిరేస్తే తను నాగలోకానికి చేరి 1000 ఏనుగుల అంటే 1000 గజముల బలంతో తిరిగి వస్తాడు గజబలంలోను భుజబలంలోను కురుక్షేత్ర యుద్ధంలో భీముడికి ఎవ్వరు సాటి లేరు హిడింబాసుర్ని వధించి తనను వరించిన హిడింబిని వివాహమాడతాడు వారిరువురికి కలిగిన సంతానమే కురుక్షేత్ర సంగ్రామంలో తన మాయాజాలములతో ప్రసిద్ధుడైన ఘటోత్కచుడు కురుక్షేత్ర సంగ్రామంలో అక్షౌహిణుల సైతం అంటే 49 లక్షల సైతం సైన్యాన్ని ఓడిస్తాడు దుస్సల అలాగే మిగతా కౌరవులను తనే వధిస్తాడు ధన్యవాదాలు नमस्ते मेरा नाम मोनिका मैं 10वीं कक्षा पढ़ रही हूँ ये मेरे सहेली सिरी आज हम भारत के तिरंगा झंडा के बारे में बताना चाहते हैं राष्ट्रीय ध्वज किसी भी राष्ट्र का मान होता है इससे यह ज्ञात होता है कि देश एक आज़ाद देश है और ये ध्वज उसका गौरव होता है भारत का राष्ट्रीय ध्वज तिरंगा है सबसे पहला ध्वज अंग्रेज शासन का शुरुआत में यानी 1857 में हुआ था इसे युग पुरुष स्वामी विवेकानंद के शिष्य ने बनाया था इसमें लाल पीला और सफ़ेद रंग का उपयोग किया गया यह चिन्ह बौद्ध धर्म से लिया गया था कलकत्ता में पासीबाग चौक में 7 अगस्त 1906 को यह ध्वज को पहली बार फहराया गया था उसके बाद दूसरा ध्वज जो 1907 में मैडम कामा और उसके साथ क्रांतिकारियों ने फिर इसमें फहराया गया था इस ध्वज में 3 रंग थे 7 तारे यानी सप्तऋषि को दर्शित थे इसे पहले बार बैरल में फहराया गया था इसके बाद 1917 में एक ध्वज बनाया था इस ध्वज में 5 लाल और 4 हरा क्षेत्रीय पटिया थे 7 तारे यानी सप्तऋषि को दर्शित है इसके बाई तरह ऊपर की तरह एक यूनियन जैक था और दाई और सफ़ेद रंग का अर्धचंद्र और ऊपर एक सितारा था उसके बाद महात्मा गांधी जी ने ध्वज को बनाने के लिए आंध्र प्रदेश एक युवक जिसका नाम पिंगल वेंकैया नाम को बुलाया इस युवक ने 5 साल में 50 देशों के झंडे का अध्ययन किया गया मेरा नाम ललिता है मैं 8वीं कक्षा की छात्र हूँ भारत एक महान देश है इसमें कई धर्म हैं और हर एक धर्म के लोग अपने अपने त्यौहार सब मिलजुल कर मनाते हैं इसीलिए भारत को त्यौहारों का देश माना गया है अब मैं मुसलमानों का प्रमुख त्यौहार ईद के बारे में बताना चाहती हूँ मुख्य रूप से मुसलमानों का यह बड़ा त्यौहार है यह रमज़ान के पवित्र महीने के बाद मनाया जाता है इस दिन बच्चे बड़े सभी मस्जिदों में नमाज अदा करते हैं एक दूसरे को शुभकामनाएँ और बधाइयाँ भी देते हैं बड़े बच्चे को ईदी के रूप में सेवियाँ और विभिन्न प्रकार के पकवान दिए जाते हैं सभी अपने मित्रों रिश्तेदारों को दावत के लिए आमंत्रित करते हैं धन्यवाद नमस्ते मेरा नाम बिंदुमती है मैं 9वीं कक्षा पढ़ रही हूँ आज का विषय अशोक चक्र का 24 तीलियों का वास्तविक मतलब है हमारा राष्ट्रीय ध्वज तिरंग झंडा का बीच में अशोक चक्र में निहित है महात्मा बुद्धा ने अपने शिष्यों का 24 गुण बताया जो अशोक चक्र में 24 तीलियों का रूप में निरूपित किया गया है इसका पहला तीली संयम इसका तीसरा तीली आरोग्य इसका तीसरा तीली शांति इसका चौथा तीली त्याग इसका पांचवा तीली प्रेम इसका छठवा तीली क्षमा इसका सातवा तीली शील इसका आठवा तीली न्याय इसका नौवा तीली मैत्री इसका दसवा तीली बंधुत्व इसका 11वा तीली संगठन इसका 12वा तीली समृद्धि इसका 13वा तीली कल्याण इसका 14वा तीली उद्योग इसका 15वा तीली सुरक्षा इसका 17वा तीली नियम इसका 17वा तीली समता इसका 18वा तीली अर्ध इसका 19वा तीली नीति इसका 20वा तीली सेवा इसका 21वा तीली सहकार इसका 22वा तीली कर्तव्य इसका 23वा तीली अधिकार इसका 24वा तीली बुद्धिमत्ता इस प्रकार अशोक चक्र में दी गई हर एक तीली का अपना अर्थ है सभी तीलियों का समुचित रूप से देश और समाज के सकमुख विकास की बात करती है धन्यवाद शुभोदय अंदर की ना पेर अभिराम ने 8वीं तरगति चुनाव शर्वाणी विद्यालय में चुनाव केशवनामा गणित शास्त्र में एला उपयोग चपबोना खचिता परशी विष्णुमूर्ति की 4 आयुधा उठाई आ 4 आयुधा చక్రం గద
శంఖం పద్మం పద్మం ఉంటాయి. ఇందులో మొదటి నామం కేశవ. ఈ నామంలో కుడివైపు ఉండే రెండు చేతులతో శంఖం పద్మం ధరించి, ఎడం వైపు ఉండే రెండు చేతులతో చక్రం గద ధరించి ఉంటారు. ఇందులో ఇంకొక నామం మాధవ. ఈ నామంలో స్వామి కుడివైపు ఉండే రెండు చేతులతో చక్రం గద ధరించి, ఎడం వైపు ఉండే రెండు చేతులతో శంఖం పద్మం ధరించి ఉంటారు. మధుసూదన్ రూపంలో స్వామి కుడివైపు ఉండే రెండు చేతులతో చక్రం శంఖం ధరించి, ఎడం వైపు ఉండే రెండు చేతులతో గద పద్మం ధరించి ఉంటారు. ఇలా రాత్రి 15 రోజులు పక్షానికి ఒకసారి స్వామి అమావాస్య లేదా పౌర్ణమికి ఆయన తన ఆయుధాలు మార్చుకుంటారు శ్రీ మహావిష్ణువు. మార్పులు లేదా అమరికలను మన గణిత శాస్త్ర పరిభాషలో ప్రిమిలినేషన్స్ అంటాం. అంటే 4 ఫ్యాక్టోరియల్ విధంగా అమర్చుతారు. నమస్తే, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ సిహెచ్ రేఖా రాఘవ్. ఐఎమ్ స్టడింగ్ 10th class. టుడే ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ వేదాస్. దిస్ ఈజ్ ద శర్వాణి విద్యాలయం, నర్సంపేట, శ్రీకాకుళం. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ వేదిక్ మ్యాథ్స్. వేదిక్ మ్యాథ్స్ ద ఏజ్ గెట్స్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ ద వేదాస్. నో రిటన్ లాంగ్వేజ్ ఫర్ ఫస్ట్ 500 ఇయర్స్ ఎగో. నాలెడ్జ్ వాజ్ ట్రాన్స్మిటెడ్ ఓరల్లీ 1 జనరేషన్ టు అనదర్ జనరేషన్. By 1000 BC, we start to write texts and expanded knowledge. This is the Vedas. 6 Vedas are there. First one, Vyakarnam, means geometry. Second one, Nirukta. Nirukta means etymology. Shiksha. Shiksha is phonetics. Fourth one, Chanda. Chanda means metrics. Jyotisha. Jyotisha is astronomy. Not the least, Kalpa. Kalpa is the rituals. Now we are telling about Kalpa. Kalpa is the code of the yajnas. Good morning, this is Shravya from 10th class. Today I am here to explain about sources of Vedic geometry and its applications. The aspects and the phenomena of geometry is vital used in Vedic period. The first place where we use geometry in Kalpas, which deals exclusively with yajnas. The second place where we use geometry in Jyotisham, which deals exclusive in planets and predictation. The third place where we use the geometry in Silpa Sastra, which deals exclusive in the constructions and the designs of temples and dives. The fourth place where we use the geometry is Sri Vidya, popularly known as Sri Chakra. It is the main fusionation of the god Sri Lalita Devi. Silpa Sastra broadly deals with stupas, methodology and guest principles for temples, constructions of dites. Jyotisham, one of the most and popular aspects which we know, the study of astrology. Jyotisham means the study of light, planetical position and their movements, and which the predictions based on. Kalpas, code of Vedas, which deals exclusive with Vedics and yajnas. Jyotisham, one of the most and popular, which we know, the study of astrology. Jyotisham means the study of light, planetical position and their movements and their predicting based on. Thank you.